ఎన్నో వ్యయ ప్రయాసల తర్వాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. నమస్కారం. వెలుగువైపు ప్రయాణం ఛానల్కు స్వాగతం. మన తెలుగు ఛానల్ అయిన ఈ వెలుగువైపు ప్రయాణం ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు మరొక్కసారి హృదయపూర్వక నమస్కారం. ఈ వారం శివానంద లహరి ప్రారంభించే ముందుగా కొన్ని ప్రకటనలు. మన ఛానల్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ఇంకా అత్యంత ప్రజాదరణ పొందుతున్న సౌందర్య లహరి వీడియోలు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మన ఛానల్ నెంబర్ అయిన 8328054525 అన్న నెంబర్కి సెండ్ సౌందర్య లహరి అని మీరు నాకు పంపిస్తే ఆ ఎపిసోడ్లు వాట్సాప్ ద్వారా లింకులు మీకు పంపించబడతాయి. మన ఛానల్లో అందరూ ఎంతో ఇష్టంగా చూస్తున్న మరొక కార్యక్రమము అమ్మమ్మ వంట మన ఇంట. ఈ కార్యక్రమంలో మనం వంటల ప్రోగ్రాంలని చూపిస్తున్నాం. కొత్త కొత్త వంటలు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాం. మన ప్రేక్షకుల్లో హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉండేవాళ్ళు ఎవరికైనా వాళ్ళ వంట ప్రతిభని మన ఛానల్లో ప్రదర్శించాలి అని మీరు అనుకుంటుంటే మన ఛానల్ నెంబర్ అయిన 8328054525కి అమ్మమ్మ వంట మా ఇంట అని మీరు మెసేజ్ పెడితే మీ ఇంటికి వచ్చి మీరు చేస్తున్న వంటని రికార్డ్ చేసి మీ అద్భుత రుచికరమైన వంటని ఈ ప్రపంచానికి తెలుపుతాం. వంటల ప్రోగ్రాంలో పాల్గొనాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు మెసేజ్ పెట్టండి. మేము మీ దగ్గరకు వచ్చి మీరు చేస్తున్న వంటని ప్రపంచానికి పరిచయం చేస్తాం. ఇక ఈ వారానికి వచ్చేసి శివానంద లహరి. శివానంద లహరిని ఇప్పటివరకు 18 భాగాలుగా 90 శ్లోకాల వరకు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వారం మీకు 19వ భాగంగా 91వ శ్లోకం నుంచి 95వ శ్లోకం వరకు మీకు అప్లోడ్ చేయబడుతుంది. ఇప్పటివరకు ఈ శివానంద లహరిని చూడని కొత్త ప్రేక్షకులు ఎవరైనా ఉంటే పాత ఎపిసోడ్ల కోసం మీరు మన ఛానల్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మన ఛానల్ నెంబరు 8328054525 అన్న నెంబర్కి సెండ్ శివానంద లహరి అని చెప్పి మీరు నాకు పంపిస్తే ఇంతకుముందు ఉన్న ఎపిసోడ్లను కూడా మీకు వాట్సాప్ ద్వారా పంపించబడతాయి. కొండూరి పద్మావతి గారు ఎంతో అద్భుతంగా వివరంగా చెప్తున్న ఈ శివానందాలని మనందరం విని నేర్చుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజా వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. శ్రీమాత్రే నమః. మనం గత కొద్ది వారాలుగా శివానంద లహరి స్తోత్రాన్ని వారానికి 5 శ్లోకాలు చొప్పున నేర్చుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు 91వ శ్లోకం నుంచి 95వ శ్లోకం వరకు నేర్చుకుందాము. ఆద్యా విద్యా హృద్గత నిర్గతాసి
విద్వా హృద్యా హృద్గతాత్వత్ ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తేర్ భాజనం రాజమౌళి ఆద్యా విద్యా హృద్గత నిర్గతాసి విద్వా హృద్యా హృద్గత త్వత్ ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్ పదాబ్జం భావే ముక్తేర్ భాజనం రాజమౌళే చెప్పండమ్మా. ఆద్యా విద్యా హృద్గత నిర్గతాసి ద్విద్వా హృద్యా హృద్గత త్వత్ ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్ పదాబ్జం భావే ముక్తేర్ భాజనం రాజమౌళే. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఈశ్వరాని అనుగ్రహం వలన నా హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా పోయింది. పోయి హృదయ గ్రంథి ఏమైంది? భేదకరమయ్యి జ్ఞానం లభించింది. అంటేనండి, జ్ఞానం లభించడము అంటే అన్నీ తెలిసిపోయాయని అర్థమా? కాదు. ఈ బయట ప్రపంచకం వేరు, ఈశ్వరుడు వేరు. ఈశ్వరుడు అంటే గుళ్ళోకి వెళ్ళడం, పూజలు చేయడం, అభిషేకాలు చేయడం, ప్రదక్షిణాలు చేయడం, ఇది ఒక్కటే కాదు. మన మనసులోనే భగవంతుడు ఉన్నాడు, వాణ్ణి ధ్యానం చేయాలి మనం, వాణ్ణి పట్టుకోవాలి, ఆ ఈశ్వరుడు యొక్క పాదాలు పట్టుకోవాలన్న విషయం నాకు అర్థమైంది. అలానే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు నేను ధ్యానంలోకి వెళ్ళిపోతాను అంటే కుదరదు. వాళ్ళు గృహస్థాశ్రమంలో చేయాల్సిన ధర్మాలన్నీ ఖచ్చితంగా చేయవలసిందే, పాటించాల్సిందే అన్నమాట. గుళ్ళోకి వెళ్ళాలి, అభిషేకం చేయించుకోవాలి, పూజ చేసుకోవాలి, ఇంట్లో దీపారాధన చేసుకోవాలి, మహానైవేద్యం పెట్టుకోవాలి. ఇవన్నీ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తప్పకుండా చేయాల్సినటువంటి విధులు అన్నమాట. అయితే ఇక్కడ ఏమని అడుగుతున్నారు? జ్ఞానం లభించిందయ్యా, నీ పాదాలను తెలుసుకోగలను అనేటటువంటి ధైర్యం ఒకటి నాకు ఏర్పడింది ఈశ్వర అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీ సమామిహ సముద్ధర సత్కటాక్షైః దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీ సమామిహ సముద్ధర సత్కటాక్షైః. చెప్పండమ్మా. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం గౌరీ సమామిహ సముద్ధర సత్కటాక్షైః. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. బ్రహ్మ నా నుదుట రాసినటువంటి దుష్టలిపి,
నేను చెడ్డ కర్మలను చేస్తాను కనుక ఆయన చెడ్డ లిపే రాస్తాడు. మంచి కర్మలు సత్కర్మలు చేస్తుంటే మంచి లిపే ఉండేది. నేను దుష్కర్మలను చేస్తాను కనుక నా నుదుటి మీద రాసినటువంటి దుష్టలిపి పాపకర్మల ద్వారా కలిగినటువంటి దురదృష్టము, దుఃఖము, దురహంకారము ఇవన్నీ కూడా నీ కటాక్షంతో తొలగిపోయాయ్యా. హాయిగా నాకు నీ యొక్క చరిత్ర అనేటటువంటి అమృతాన్ని పానం చేశాను నేను. అందుకని ఈ జన్మలోనే నాకు మోక్షం ఇవ్వడానికి చూడవయ్యా. నేను మళ్ళీ జన్మ, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చచ్చిపోవడం ఇవన్నీ కూడా నేను భరించలేకపోతున్నాను ఈ దుఃఖాన్ని. అందుకని ఈ జన్మలోనే నన్ను మోక్షానికి కారకుణ్ణి చేయమని ఈ శ్లోకంలో అడుగుతున్నారు. తర్వాత సోమకళాధర మౌళౌ కోమల ఘనకంధరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం. సోమకళాధర మౌళౌ కోమల ఘనకంధరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం. చెప్పండి. సోమకళాధర మౌళౌ కోమల ఘనకంధరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం. మళ్ళీ ఒక్కసారి. ఈశ్వర, నా మనసు ఎప్పుడు కూడాను ఎటు ఉండాలి అని కోరుకుంటున్నాను అంటే కోమలమైనటువంటి మేఘం వంటి కంఠం ఉన్నటువంటి ఈశ్వరుడు, అంటే గరళాన్ని సేవించినటువంటి ఈశ్వరుడి మీద, ఆ తర్వాత చంద్రుణ్ణి ధరించినటువంటి ఈశ్వరుడి మీద, మహా తేజస్వి అయినటువంటి ఈశ్వరుడి మీద, సర్వనియామకుడు అయిన గిరిజానాథుడి మీద నా మనసు ఎప్పుడు లగ్నమై ఉండాలి అని చెప్తున్నారు. ఎప్పుడు కూడానండి చంద్రుణ్ణి దర్శనం చేసుకోవడం వల్ల మనసుకు హాయి ఉంటుంది. అందుకని చంద్రుడు మనోకారకుడు గనక ఆయన్ని ధ్యానం చేస్తూ, ఈశ్వరుని ధ్యానం చేస్తే చంద్రుడిని ధ్యానం చేసినట్లే. ఎప్పుడైనా మనకు చంద్రబింబం కనిపించలేదనుకోండి, చంద్రుడిని దర్శనం చేసుకుంటే కానీ ఆ రోజున మనం ఏమీ తినడానికి లేదనుకోండి, ఈశ్వరుడు ఫోటోని చూడాలండి మనం. అప్పుడు ఈశ్వరుడు శిరస్సు మీద చంద్రుడు ఉంటాడనమాట. అటువంటి ఈశ్వరుణ్ణి నేను ఎప్పుడు ఎల్లవేళలా నా మనసులో కోరుకుంటూ ధ్యానించుకుంటూ ఉండాలయ్యా అని చెప్పేసి అంటున్నారు. సారసనాతే నయనే తావేవ కరౌస ఏవ కృతకృత్య యాయేయౌ యో భర్గం వద తీక్షతే సదార్చత స్మరతి. సారసనాతే నయనే తావేవ కరౌస ఏవ కృతకృత్య యాయేయౌ యో భర్గం వద తీక్షతే సదార్చత స్మరతి. చెప్పండమ్మా. సారసనాతే నయనే తావేవ కరౌస ఏవ కృతకృత్యయః యాయేయౌ యో భర్గం వద తీక్షతే సదార్చత స్మరతి. మళ్ళీ ఈశ్వర, ఎప్పుడు ఈశ్వర నామాన్ని జపించేటటువంటి నాలుకే నాలుక, శివుని దర్శించేటటువంటి నేత్రాలే నేత్రాలు, ఎల్లప్పుడూ మహాదేవుని పూజించే చేతులే చేతులు, ఎల్లప్పుడూ శివుడి స్మరణలో ఉండేటటువంటి
మనస్సే మనస్సు, అటువంటి వాడే కృతార్థుడవుతాడయ్యా. అంటే ఎలాగండి ఎప్పుడు శివలింగం ఎదురకుండా కూర్చోవాలంటే? కాదండి, ఇన్ని శ్లోకాలు చేశాక మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏమిటంటే, మనకి ఒక వయసులోను బయటకు వెళ్ళలేని స్థితి వచ్చేస్తుంది. అప్పుడు నేను గుడికి వెళితేనే దేవుణ్ణి చూసినట్లు, మెట్లెక్కితేనే గుడికి వెళ్ళినట్లు, ఇంకొక దేవాలయానికి ఇంకొక పొరుగురు వెళ్ళి క్షేత్రానికి వెళ్తేనే ఈశ్వరుడు దర్శనం చేసుకున్నట్లు, ఇవన్నీ మనం మాట్లాడకూడదు. అప్పుడు మనని మనస్సులోనే భగవంతుడిని ధ్యానం చేసుకోవడం అలవాటు అయిపోతుంది. కనుక ఈశ్వరుడికి భగవంతుడికి మనసులోనే అభిషేకం, మనసులోనే నైవేద్యం, మనసులోనే అర్చన, అన్నీ చేసుకునే విధానం మనసుకి అలవాటు చేసేసేయాలి. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలన్న కాంక్ష మనకి ఉండదనమాట. ఎప్పుడు ఈశ్వరుడు మనతోటే ఉంటూ ఉంటాడు. ఇంకెక్కడికి వెళ్తాడు ఆయన మనసులో బంధించేశాక ఆయన్ని? అటువంటి తత్వాన్ని నాకు అలవాటు చేయమని శంకర్లు ఇక్కడ కోరుతున్నారు. అతి మృదులో మమ చరణ వతి కఠినంతే మనోభవానీశ ఇతి విచికిత్సాం సంచజ శివ కథమాసీత్ గిరౌ తథా ప్రవేశః. అతి మృదులౌ మమ చరణ వతి కఠినం తే మనోభవానీశ ఇతి విచికిత్సాం సంచజ శివ కథమాసీత్ గిరౌ తథా ప్రవేశః. చెప్పండమ్మా. అతి మృదులౌ మమ చరణ ఇతి విచికిత్సాం సంచజ శివ కథమాసీత్ గిరౌ తథా ప్రవేశః. మళ్ళీ ఇక్కడ అంటున్నారు శంకర్లు, భవానీనాథ నా చరణాలు చాలా మృదువైనవయ్యా, నీ మనస్సు అత్యంత కఠినమైంది. ఎందుకు కఠినమైంది అంటున్నారు? నన్ను దగ్గరగా తీసుకోలేదు నువ్వు అని చెప్పేసి శంకర్లు అలా మాట్లాడుతున్నారన్నమాట. అయితే నీకు కఠినం అంటే ఏమిటో తెలియని వాడివి కాదు నువ్వు. పర్వతాల మీదే కదా నీ నివాసం ఉండేది, కఠినత్వం అంటే అదే కదా అయ్యా. అందుకని నువ్వు, నీ మనస్సు అత్యంత కఠినమైంది గనక సందేహాన్ని ఛేదించు స్వామి, ఛేదించి నన్ను దగ్గరికి తీసుకో అని చెప్పి మళ్ళీ ఇక్కడ అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు శంకర్లు. ఈ 5 శ్లోకాలని మళ్ళీ ఒక్కసారి పారాయణ చేసుకుందాం. ఆద్యా విద్యా హృద్గత నిర్గతాసీ ద్విద్వా హృద్యా హృద్గత త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజమౌళే దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరం వివంతం గౌరీ సమామిహ సముద్దర సత్కటాక్షై సోమకళాధర మౌళౌ కోమల ఘరకంధరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం సార తే నయనే తావేవ కరౌ సయేవ కృతకృత్యయః యాయే యౌ యో వర్గం వదా తీక్షతే సదార్చత స్మరతి అతి మృదులౌ మమ చరణ వతి కఠినం తే మనోభవానీశ ఇతి వికిత్సాం సంచజ శివ కథమాసీత్ గిరౌ తథా ప్రవేశః. ఈ 5 శ్లోకాలని చక్కగా వచ్చే వారం వరకు బాగా సాధన చేయండి అమ్మా. వచ్చే వారం ఇక పూర్తి అయిపోతుంది శివానంద లహరి. ఇంకొక 5 శ్లోకాలతోటి శ్రీమాతృ నమః. చూశారు కదండి కొండూరు పద్మావతి గారు ఎంత చక్కగా మనకి వివరంగా అర్థమయ్యేట్టుగా 91 శ్లోకం నుంచి 95 శ్లోకం వరకు వివరించారు.
మా ఈ ప్రోగ్రాం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మంచి కామెంట్ చేయండి, కొత్తగా ఎవరైనా వచ్చిన చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వేరే వాళ్ళకి, మీ బంధువులకి, మిత్రులకి, ఆత్మీయులకి ఈ లింక్లను షేర్ చేయండి. నమస్కారం.